हेलो फ्रेंड्स, वेलकम टू नोटिफिकेशन अड्डा। वीडियो में मैं मंच नोटिफिकेशन संबंधी इनफॉरमेशन विधा नोटिफिकेशन एन उद्योग इलांट उद्योग विद्यारति ऑनलाइन अप्लाई चेसुकोवाला ऑफलाइन अप्लाई चेसुकोवाला एग्जामिनेशन एप्पुडु निर्वहिस्तारु एग्जामिनेशन पैटर्न ए विधा उंडबोतुंदि अप्लाई चेसुकोवडानिकि चिवरि तेदी अने कंप्लीट इनफर्मेशन ने वीडियो तेलियजेस्तानु। वीडियो चिवरि वरकु चूडंडि। एवरैते इप्पटिवरकु ई चानल नि सब्स्क्राइब चेसुकोलेरो सब्स्क्राइब चेसुकोंडि, अदे विधंगा मी फ्रेंड्स कूडा शेर चेयंडि। ई नोटिफिकेशन संबंधिंचिन इंपार्टेंट अप्डेट ए विधंगा उंदो ओकसारि चूद्दाम। ई नोटिफिकेशन अनेदि ईबीपीएस नुंडि रिलीज कावडं जरिगिंदि। रीजनल रूरल बैंक्स लो उन्न असिस्टेंट ఆఫీస్ అసిస్టెంట్ అండ్ ఆఫీసర్ స్కేల్ 1 సంబంధించిన ఉద్యోగాల భర్తీ కోసం అర్హులైన అభ్యర్థుల నుండి దరఖాస్తులు కోరుచున్నారు। వీటికి వయసు ఏ విధంగా ఉండాలి అంటే ఆఫీసర్ స్కేల్ 1 సంబంధించి అసిస్టెంట్ మేనేజర్ 18 నుండి 30 సంవత్సరాల మధ్య ఉన్న వాళ్ళు అప్లై చేసుకోగలరు। 1991 తర్వాత 2003 లోపల పుట్టిన వారు ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోగలరు। ఆఫీస్ అసిస్టెంట్ సంబంధించి 18 నుండి 28 సంవత్సరాల మధ్య ఉన్నవారు అప్లై చేసుకోగలరు। అదేవిధంగా ఏజ్ రిలాక్సేషన్ కూడా ఇవ్వడం జరిగింది। ఎస్సీ ఎస్టీ వాళ్ళకు 5 ఇయర్స్, అదర్ బ్యాక్వర్డ్ క్లాస్ వాళ్ళకు 3 సంవత్సరాల ఏజ్ రిలాక్సేషన్ ఇవ్వడం జరిగింది। అదేవిధంగా ఫిజికల్లీ డిజేబిలిటీ ఉన్న వాళ్ళకు 10 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ ఇచ్చారు। ఇందులో 2 రకాల ఉద్యోగాలు ఉన్నాయి, ఆఫీస్ అసిస్టెంట్ అండ్ ఆఫీసర్ స్కేల్కి సంబంధించి। ఆఫీస్ అసిస్టెంట్కి సంబంధించి విద్యార్హతలు డిగ్రీ పాస్ అయి ఉండాలి, లోకల్ లాంగ్వేజ్ తెలిసి ఉండాలి, అదేవిధంగా కంప్యూటర్ నాలెడ్జ్ కలిగి ఉన్నవారు అప్లై చేసుకోగలరు। ఆఫీసర్ స్కేల్కి సంబంధించి డిగ్రీ పాస్ కావాలి, అగ్రికల్చర్ హార్టికల్చర్ ఫారెస్ట్రీ యానిమల్ హస్బెండరీలో డిగ్రీ కంప్లీట్ చేసిన వారికి ప్రిఫరెన్స్ ఇవ్వబడుతుంది। ఎగ్జామినేషన్ ప్యాటర్న్ ఈ విధంగా ఉంటుందండి। ఒకటి, ఫస్ట్ ప్రిలిమినరీ ఎగ్జామ్ ఉంటుంది। ప్రిలిమినరీ ఎగ్జామ్లో క్వాలిఫై అయిన వారికి మెయిన్స్ ఎగ్జామ్ రాసే అవకాశం ఇస్తారు। సేమ్ ఆఫీస్ అసిస్టెంట్ అండ్ ఆఫీసర్ స్కేల్కి సంబంధించి సేమ్ ప్యాటర్న్ ఉండబోతుంది। ఆఫీస్ అసిస్టెంట్కి సంబంధించి ఈ విధంగా ఉంటుందండి ఎగ్జాము। రీజనింగ్ 40 క్వశ్చన్స్ ఉంటాయి, 40 మార్క్స్ ఉంటాయి। న్యూమరికల్ అబిలిటీలో 40 క్వశ్చన్స్, 40 మార్కులు ఉంటాయి। టోటల్గా 80 క్వశ్చన్లు, 80 మార్క్స్ ఇస్తారు। 45 నిమిషాల్లో ఎగ్జామ్ రాయాల్సి ఉంటుంది। ఆఫీస్ స్కేల్కి సంబంధించి రీజనింగ్లో 40 క్వశ్చన్స్ ఇస్తారు, 40 మార్క్స్ ఉంటాయి। క్వాంటిటేటివ్ యాప్లో 40 క్వశ్చన్, 40 మార్క్స్, టోటల్గా 80 క్వశ్చన్స్కు 80 మార్క్స్ ఉంటాయి। 45 మినిట్స్లో కంప్లీట్ చేయాల్సి ఉంటుంది ఎగ్జామ్। తర్వాత దీనికి సంబంధించిన ఇంపార్టెంట్ డేట్స్ ఏ విధంగా ఉన్నాయో ఒకసారి చూద్దాం। ఆన్లైన్ ద్వారా అప్లై చేసుకోవడానికి అండ్ ఫీ పేమెంట్ చేసుకోవడానికి స్టార్టింగ్ తేదీ వచ్చేసి 8/6/2021, చివరి తేదీ వచ్చేసి 28/6/2021 అండి। అదేవిధంగా కాల్ లెటర్ ప్రిలిమినరీ ఎగ్జామ్ కోసం డౌన్లోడ్ చేసుకునే డేట్స్ వచ్చేసి జూలై లేదా ఆగస్టులో డౌన్లోడ్ చేసుకోవాలి। ప్రిలిమినరీ ఎగ్జామ్ని ఆగస్ట్లో కండక్ట్ చేయబోతున్నారు। ప్రిలిమినరీ ఎగ్జామ్కి సంబంధించిన రిజల్ట్ సెప్టెంబర్లో ఇస్తారు। డౌన్లోడ్ కాల్ లెటర్ ఫర్ ఆన్లైన్ ఎగ్జామ్కి సంబంధించి మెయిన్ ఎగ్జామ్కి సంబంధించి సెప్టెంబర్లో హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకోవాలి। సెప్టెంబర్లోనే ఎగ్జామ్ లేదా అక్టోబర్లో ఎగ్జామినేషన్ నిర్వహిస్తున్నారు, రిజల్ట్ వచ్చేసి అక్టోబర్లో ఇస్తారు। అదేవిధంగా ఇంటర్వ్యూస్ వచ్చేసి అక్టోబర్ లేదా నవంబర్లో కండక్ట్ చేయబోతున్నారు। ఇంటర్వ్యూ అయిపోయిన తర్వాత రిజల్ట్ అనేది అక్టోబర్ లేదా నవంబర్లో ఇస్తారు। అలాట్మెంట్ ఆర్డర్ అనేది 2022 ఇవ్వడం జరుగుతుంది। దీనికి సంబంధించి ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఖాళీలు ఏ విధంగా ఉన్నాయో ఒకసారి చూద్దాం। చైతన్య గోదావరి గ్రామీణ బ్యాంక్లో ఎస్సీ వాళ్ళకి 24 వేకెన్సీస్ ఉన్నాయి। ఇది ఆఫీస్ అసిస్టెంట్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అండి। ఎస్సీ వాళ్ళకి 24, ఎస్టీ వాళ్ళకి 12, ఓబీసీ వాళ్ళకి 42, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 19, జనరల్ కేటగిరీలో 59 వేకెన్సీస్ ఉన్నాయి। సప్తగిరి గ్రామీణ బ్యాంక్ సంబంధించి ఎస్సీ వాళ్ళకి 21, ఎస్టీ వాళ్ళకి 9, ఓబీసీ వాళ్ళకి 36, ఈడబ్ల్యూఎస్ 13, జనరల్ కేటగిరీలో 55 వేకెన్సీస్ ఉన్నాయి। ఇప్పుడు ఆఫీసర్ స్కేల్ 1కి సంబంధించిన వేకెన్సీస్ ఏ విధంగా ఉన్నాయో ఒకసారి చూద్దాం। చైతన్య గోదావరి గ్రామీణ బ్యాంక్లో ఎస్సీ వాళ్ళకు 10 వేకెన్సీస్, ఎస్టీ వాళ్ళకు 4, ఓబీసీ వాళ్ళకు 16, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 7, జనరల్ కేటగిరీలో 23 వేకెన్సీస్ ఉన్నాయి। సప్తగిరి గ్రామీణ బ్యాంక్లో ఎస్సీ వాళ్ళకు 3, ఎస్టీ వాళ్ళకు 2, ఓబీసీ వాళ్ళకు 6, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 2, జనరల్ కేటగిరీలో 8 వేకెన్సీస్ ఉన్నాయి। ఇదండి ఈ నోటిఫికేషన్కి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్. ఈ నోటిఫికేషన్కి సంబంధించి మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా మా కామెంట్ రూపంలో తెలియజేయగలరు। ఈ వీడియో కనుక మీకు ఉపయోగకరంగా ఉంటే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి। థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నోటిఫికేషన్ అడ్డా।